కళ్ళల్లో కారం కొట్టి పెన్షన్ డబ్బులు కాజేశారని అనంతపురం జిల్లా మడకశిర వాలంటీర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ చేయగా కట్టుకదాలినట్టు విచారణలో తేలడంతో వాలంటీర్ను విధుల నుంచి తొలగింపుకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెల 1వ తేదీన రాష్ట ప్రభుత్వం పంపిణీ చేసే పెన్షన్ డబ్బులను స్వాహ చేసేందుకు ప్రయత్నించిన మడకశిర మున్సిపాలిటీలోని శివపురం వార్డు సచివాలయం వాలంటీర్ ఈరప్పను ఉద్యోగం నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం ప్రతి నెల మాదిరిగానే మడకశిర మున్సిపాలిటీలోని శివపురం వార్డు సచివాలయం పరిధిలో పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు 43,500 రూపాయలను వార్డు వాలంటీర్ ఈరప్పకు అందజేయగా అతను మార్గం మధ్యలో ఎవరో కళ్లలోకి కారం కొట్టి డబ్బులు తీసుకెళ్లారని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ చేయగా వాలంటీర్ కావాలని అసత్యాలు చెప్పినట్లు కట్టుకదాలినట్టు తేలడంతో అతన్ని విధుల నుంచి తొలగించాలని మడకశిర మున్సిపల్ కమిషనర్ నాగార్జునకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శివపురంలో ఉన్నటువంటి వాలంటీర్ ఈరప్ప అన్నతను పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసం అని చెప్పేసి 43,500 రూపాయలు తీసుకుని వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కళ్ళలో కారం చల్లి తను కొట్టి తీసుకుపోయినారన్నటువంటి ఫిర్యాదు అనేది దాని మీద మేము త్వరగా విచారణ జరిపించగా అది నిన్నటి రోజు అంటే నిన్నటి దినము ఈ ఈరప్ప అమౌంట్ తీసుకొని వస్తుండగా అది ఎక్కడో మధ్యలోనే ఎక్కడో పారవేసుకునేసి అది ఏదైనా వాళ్ళ ఆఫీసర్స్ ఏమైనా అంటారన్న ఉద్దేశంతో ఈ రకంగా చెప్పినారన్నటువంటిది విచారణలో తేలింది. దాని ప్రకారము విచారణ సాగుతుంది.